హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోవర్ధన్ ట్రేడింగ్ ఇన్ తెలుగు. ఈరోజు మనం బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ అనాలసిస్ అయితే చేయబోతున్నాం. ఇక్కడ నిఫ్టీ అయితే చూడవచ్చు, 15 నిమిషాలు అయితే పెట్టాం. అప్సైడ్ నుంచి ట్రెండ్ అయిన ట్రెండ్ అయితే బ్రేక్ చేయలేదు. తర్వాత ఓపెనింగ్ అనేది రెసిస్టెన్స్ దగ్గర అయితే ఓపెన్ కావడం జరిగింది. 17,100 ఆసాగాల దాపు రెసిస్టెన్స్ దగ్గర అయితే ఓపెన్ అయ్యి మార్కెట్ అయితే డౌన్ఫాల్ కావడం జరిగింది. ఇక్కడైతే చూడవచ్చు 17,050 దగ్గర అయితే రెసిస్టెన్స్ దగ్గర అయితే ఓపెన్ అయ్యి మార్కెట్ అయితే డౌన్ఫాల్ అయితే అయింది. ఒక డౌన్ సైడ్ వచ్చి ఒక ఏబీసీ ప్యాటర్న్ చేసి మళ్ళీ బ్రేక్ చేసుకుంటూ వచ్చింది. ఇక్కడ ప్రతిసారి అడగడగిన సపోర్ట్ లెవెల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూడవచ్చు ఇక్కడ అడగడగిన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఉన్నాయి. అందువల్ల మార్కెట్ అయితే ఎక్కువ కిందకైతే పడలేదు. తర్వాత ఈ విధంగా అప్సైడ్ నుంచి ట్రెండ్ అయితే ఈ విధంగా బ్రేక్ అయింది. కానీ కొద్దిగా 1:1 ఆసగాలు ఇచ్చి స్టాప్ లాస్ అయితే తెచ్చాయి. ఎప్పుడు కూడా బ్రేక్అవుట్ మీద అయితే పొజిషన్ అయితే తీసుకోవచ్చు, మన క్లోజింగ్ మాత్రమే తీసుకోవాలి. బ్రేక్అవుట్ అయినా 15 నిమిషాలు అయితే తీసుకోవాలి, కానీ 5 మినిట్స్లో క్లోజింగ్ మాత్రమే ఎంట్రీ అయితే తీసుకుంటాం. ఎప్పుడు కూడా మనం నేరో అనేది చాలా ఇంపార్టెంట్. ఎంత నేరో ఉంటే అంత ఒక విక్ వీక్ చేయాలి. దిస్ ఈజ్ ద క్లోజింగ్ అంటే ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ ఒక 50 పాయింట్లు వచ్చింది. 50 పాయింట్లు ఏంది, ఒక 30 పాయింట్స్ అయితే వచ్చి మార్కెట్ అయితే మళ్ళీ డౌన్ సైడ్ అయితే వచ్చింది. ఆల్మోస్ట్ అయితే ట్రైలింగ్ స్టాప్ లాస్ చేసే వాళ్ళకి అయితే స్టాప్ లాస్ అయితే హిట్ అయిపోయింది. ఓవరాల్గా నిఫ్టీ అయితే ఒక 100 to 150 పాయింట్స్. బ్యాంక్ నిఫ్టీ అయితే ఈరోజు అయితే చూడవచ్చు 15 నిమిషాల్లో పెడతాం. ఈరోజు బయింగ్ సైడ్ అయితే ప్లాన్ చేసి ఉంటుంది. మార్కెట్ అయితే ఓవరాల్గా వాలటాలిటీ మార్కెట్ అయితే ఉంది. ఇక్కడ పైనుంచి ఈ విధంగా ఇక్కడ నుంచి వేయాలి ట్రెండ్ అని పెట్టుకోండి. ప్రీవియస్ కానీ ట్రెండ్ అని తీసుకోవాలి. ఇక్కడ క్లోజింగ్ అయితే ఉంది. తర్వాత మెల్లగా వెళ్ళి ప్రీవియస్ డే హై దగ్గరకు వచ్చి ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుని మార్కెట్ అయితే మళ్ళీ ఫాల్ కావడం జరిగింది. మనం చేసే పని ప్రతిరోజు 5 మినిట్స్లో చేయాలి, లేదంటే 15 నిమిషాల్లో ప్రతిరోజు అదే పని చేయాలి. అది కంటిన్యూగా అయితే ఫాలో చేయాలి, అప్పుడే మనకైతే మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి. ఓవరాల్గా ఈ వీక్ వచ్చేసి 300 పాయింట్స్ వాలటాలిటీ. డైలీ పాయింట్స్ చెక్ చేద్దాం. డైలీ పాయింట్స్ అయితే బ్యాంక్ నిఫ్టీ 500 to 600 పాయింట్స్ అయితే ఎక్కువగా ఉంది. నిఫ్టీ అయితే 100 to 150, బ్యాంక్ నిఫ్టీ 500 to 600 పాయింట్స్. ఇండియా విక్స్ కూడా ఈరోజు అయితే డౌన్ సైడ్ అయితే బ్రేక్ చేసి వాలటాలిటీ అయితే క్రియేట్ చేసింది. ఓకే ఫ్రెండ్స్, లాగడైతే కలుద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అనాలసిస్ చేయడం జరిగింది. ఈరోజు ఓవరాల్గా మనకైతే 5 మినిట్స్లో అయితే ఆపర్చునిటీ దొరికింది. కానీ నేను 15 నిమిషాలు ఎక్కువగా ట్రేడ్ చేస్తున్నాను కాబట్టి 15 నిమిషాల్లో అయితే నాకు ఆపర్చునిటీ అయితే దొరకలేదు. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే అనాలసిస్ చేసాం. జై హింద్, జై భారత్.